జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు ఈ పర్యటనలో ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే సూరమ్మ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు దీని ద్వారా మూడు మండలాల్లో నలభై మూడు ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండా కాలయాపన చేశారని ఆరోపించారు ఈ రిజర్వాయర్ సంబంధించిన కుడి ఎడమ కాలువల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆది శ్రీనివాస్ తెలిపారు దీనికి రైతులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు భీమారం మేడిపల్లి మండల రైతుల ప్రజల వరప్రదాయాన్ని కలిగొట సూరం ప్రాజెక్టు పూర్తి కావాలి కుడి ఎడమ కాలువల ద్వారా సాగును అందించాలని చెప్పని గత ప్రభుత్వ హయాంలో నలభై మూడు ఎకర ఒక వంద ఎకరానికి సాగును ఇస్తామని చెప్పని ఫౌండేషన్కే పరిమితమైన తప్ప కుడి ఎడమ కాలువలు కానీ సూరం ప్రాజెక్టు పనులు కానీ ప్రారంభం కాని సందర్భంలో ఆ రోజు ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు పోరాటం చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ చెరువు దగ్గర తీసుకొని రావడము పొన్నం ప్రభాకర్ గారు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నత స్థానంలో అందరినీ కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ ప్రాజెక్టుకు పక్షాన నిలబడి పోరాటం చేసిన సందర్భంలో ప్రభుత్వమే వచ్చి ఈ పనిచేసే బాధ్యత ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పండి అసెంబ్లీలో సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించింది కూడా ప్రస్తావన తీసుకొచ్చి ప్రయాణాలు పెట్టి బడ్జెట్లో కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షలు కూడా వెచ్చించి వెంటనే పనులు ముమ్మరం చేయాలని చెప్పన్నప్పుడు ఈ ప్రాంత రైతులు ప్రజలు మాపై విశ్వాసంతో మమ్మల్ని ప్రజా జీవితంలో సాధనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది కాబట్టి వారి సేవ చేసుకున్న భాగ్యం రుణపడి ఉన్నటువంటి సందర్భంలో ఈ పనులు చేయాలని చెప్పిన సంకల్పతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ వీలంత తొందరలో పనులు మొదలవుతాయి